ఆఫ్ఘనిస్తాన్ బుష్ మార్కెట్కి ఒక జిన్పింగ్ మార్కెట్ అని పేరు పెడతారు లేకపోతే బరాదర్ మార్కెట్ అని పెడతారో చూడాలి ఎందుకు అంటే ఈ బుష్ మార్కెట్ అనేటువంటిది స్పెషల్ ప్రపంచం మొత్తం తర్వాత కాలంలో వార్తలు వేసుకొచ్చారు బీబీసీ సిఎన్ఎన్ లాంటి వాళ్ళు కూడా అప్పట్లో కరెక్ట్గా ఇదే రోజు ఒక ఇరవై ఏళ్ళ క్రితం పిన్ టవర్స్ కూల్చివేత ఘటన తర్వాత తా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేసినటువంటి అమెరికా అక్కడ అంటే బిన్ లాడెన్ చంపిన తర్వాత ఈ మొత్తం వ్యవహారం మధ్యలో చేసినటువంటి స్పెషల్ అలా ఏంటంటే అక్కడ వ్యాపార వ్యవసాయ వాణిజ్యాన్ని డెవలప్ చేసుకొచ్చింది అందులో బుష్ మార్కెట్ అనేటువంటిది ఒకటి స్పెషల్ అనమాట ఆ మార్కెట్ మొత్తం అమెరికన్ ప్రొడక్ట్స్ అమ్మేవాళ్ళు అమెరికాకు సంబంధించిన మిలటరీ దుస్తుల దగ్గర నుంచి అమెరికా వాడేటువంటి ఎక్విప్మెంట్లని డమ్మీలన్నింటినీ కూడా అమెరికా వాళ్ళు వాడే డ్రెస్సులు కూడా అక్కడే దొరికాయి ఇప్పుడు నిన్నటి దెబ్బతో అందులో ఉన్నటువంటి షాపుల వాళ్ళందరూ కూడా ఆ అమెరికన్ డ్రెస్సులన్నీ తీసి దాచేశారో తగలబెట్టేశారో లేకపోతే పారేశారో తెలియదు ఎందుకంటే తాలిబాన్లకే అమెరికా అంటే ఇష్టం ఉండదు కాబట్టి ఆ బుష్ మార్కెట్లో ఆ ప్రోడక్ట్ ఒక్కసారిగా మారిపోయింది ఇప్పుడు మొత్తం చైనా ప్రోడక్ట్స్ అందులోకి వచ్చింది ఇప్పుడు చైనా సైన్యం వాడేవి చైనా సైన్యానికి సంబంధించినటువంటి డ్రుస్సు డ్రెస్సులు యూనిఫామ్స్తో పాటుగా చైనా వాళ్ళు వాడేటువంటి డ్రెస్సులు కానీ చైనా వాళ్ళు వాడేటువంటి షూస్ కానీ అవన్నీ ఆ మార్కెట్లోకి వచ్చేసినాయి అంటే ఆ బుష్ మార్కెట్ కాస్తే ఇప్పుడు జిన్పింగ్ మార్కెట్ అయిందని ఒక వెటకారం వినబడుతుంది అనమాట